ఇక్కడ వచ్చింది సమాజానికి మంచి జరగాలి సమాజ హితం కోసం పని చేయాలి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉండాలనే సిద్ధాంతం ప్రకారం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది తప్ప విమర్శలు చేసినప్పుడు అవన్నీ కూడా సమాధానం చెప్పుకునే చేతకానితనం వల్ల ఈరోజు పూతుల పంచాంగానికి శ్రీకారం చుట్టారు వీళ్ళు నేను అడుగుతున్నా ఈరోజు విధ్వంసం జరిగిందా లేదా ప్రజా వేదిక ఎందుకు కూల్చారు సమాధానం చెప్పండి అది ప్రజాద్రోహం అవునా కాదా ఆ ప్రజా వేదిక కూల్చి ఇప్పటికి కూడా అక్కడ డెబ్రిస్ కూడా మీరు తీరేదంటే ఇది మీ యొక్క పైశాచిక ఆనందం కాకపోతే ఏదో మీరే చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది పోలవరం తెలుగు వారికి పోలవరం ఆ రోజు విభజన చట్టంలో పెట్టిన తర్వాత మనమందరం కూడా ఆశించాం అప్పటికే పెండింగ్ ఉంది కోర్టులో డిస్ప్యూట్లు ఉన్నాయి మీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే నేను ప్రమాణ స్వీకారం చేయకమనిపే ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పాను ఆ ఏడు మండలాలు ముంపుకురైన మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప ఈ పోలవరం రాదు మళ్ళా పెండింగ్ పడిపోతుంది కాబట్టి నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టక మునిపే ముందు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఏడు మండలాలు మనకిచ్చి తర్వాత పార్లమెంటు సమావేశాలు కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు సోమవారం పోలవారంగా చేసుకుని ప్రతి సోమవారం వెళ్లి 71% పనులు పూర్తి చేశాం మీరేం చేశారు వచ్చి తగలబెట్టారు చట్టంలో చెప్పాను మీకు మీకు ఆలోచన లేదు సబ్జెక్ట్ తెలియదు నేర్చుకోండి అది సాధ్యం కాదు తెలుగు గంగ నీళ్లు ఇప్పుడే కూడా చెన్నైకి పోవడం లేదు అక్కడ పెడితే రావని ఆ రోజే చెప్పా ఈరోజు ఏమైంది మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల కృష్ణా గోదావరి రెండు నదులు కూడా కేంద్ర ఆధీనంలోకి పోయినాయి ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాకపోతే ఏంటి మీరుంటారు మీరు వెళతారు మీరు శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం ఈరోజు ఒక కాలువ తవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తవ్వే పరిస్థితి లేదంటే రెండు ప్రాజెక్టులు ఆ రోజు మనం ఏమాలోచించాం పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉండే నదులన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం ఆ రోజు గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం వంశధార పెన్న అనుసంధానానికి శ్రీకారం చుట్టాం ఈరోజు ఏమైనా అవన్నీ 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ని 21 అన్నారు 22 అన్నారు ఇప్పుడు జరగవు అంటున్నారు దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు ఉందా లేదని అడుగుతున్నా ఇది మీ జాగీరు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 కోట్ల ప్రజానీకు ఉన్నారు ఇక్కడ వాళ్ళ మనోభావాల ప్రకారం మీరు పనిచేయాలి తప్ప మాట్లాడితే ఎదురుదాడి చేయడం బూతులు తిట్టడం లేకపోతే మన మీద ఏదో కేసులు పెట్టడం తప్పుడు ప్రచారాలు చేయడం దీనికే పరిమితం అవుతున్నారు దీనికి ఎవరూ భయపడరని చెప్పి హెచ్చరిస్తున్నా అమరావతి ఇప్పుడే చెప్పారు అమరావతిని ఒక రాజధానిగా చేసుకుని హైదరాబాద్ ఉంది నేను గర్వపడుతున్నా ఆ రోజు నేను ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ ని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొనసాగించారు అందుకే ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది ఈరోజు 180 కిలోమీటర్ల రింగ్ రోడ్ వేయాలని అవుటర్ రింగ్ రోడ్ అనుకుంటే దానికి వక్రీకరించి మాట్లాడతారా డబ్బులు ముఖ్యం కాదు డబ్బులు వస్తాయి సంపాదించే తెలివితేటలుండాలి సంపద సృష్టించే ఆలోచన ఉండాలి మీకు ఆలోచన లేదు కాబట్టి 2 లక్షల కోట్ల రూపాయలు సంపద చేసే అమరావతిని సర్వనాశనం చేసి ప్రజల ఆస్తిని చాలా వరకు పోర్టులు ఉన్నాయి పోర్ట్లెడ్ ఎకానమీ రావాలని ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలని చదువుకున్న యువతకు వేరే రాష్ట్రాలకు పోకుండా వేరే దేశాలకు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలని మనం ఆలోచించాం అందుకే 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయులు చేశాం అవన్నీ వచ్చింటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి
తెలుగు దేశం పార్టీ హయాంలో 5 లక్షల మందికి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆ రోజు పెట్టి పనులైనాయి. వాస్తవంగా అవన్నీ వచ్చాయి, అభివృద్ధి జరిగింది, ఇది వాస్తవం కాదా? 3 ఏళ్లలో ఏం చేశారు మీరు? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒకరికి ఉద్యోగం ఇచ్చారా? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా మీరు? మేము పోరాడేది 5 కోట్ల ప్రజల కోసం పోరాడుతున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు. ఇది తెలుగుదేశం పార్టీ, 40 సంవత్సరాలు చరిత్ర ఉన్న పార్టీ ఇది. ఎంతో మంది మరుగు మాట్లాడారు, మాట్లాడిన వాళ్లే ఏ విధంగా తోకజాడించారో మనమే చూశాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తూ ఉంటే ఏంటి రోడ్లు, ఎవరైనా ఈ రోడ్ల పైన జర్నీ చేసే పరిస్థితిలో ఉన్నారండి? అభివృద్ధి చేశారంట, సంక్షేమాన్ని చేస్తున్నారంట, మనం అడ్డం పడుతున్నామంట. ఎక్కడైనా రాష్ట్రంలో ఒక ఊరు నుంచి ఒక చిన్న టౌన్కు రావాలన్నా, జిల్లా హెడ్ క్వార్టర్ రావాలన్నా ఎంత భయంకరమైన నరక యాతనండి. ఎవరు దీనికి కారణం? రోడ్డు వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. ఎక్కడ కూడా చూపించాలని సవాలు విసురుతున్నా, అందుకే క్వశ్చన్ చేస్తున్నా. మాటలు చెప్పడం కాదు, ఆ మాటలు చేష్టలో చూపించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో పక్క మనం చూసాం, ఆరోగ్యం మొత్తం ఎత్తిపోయింది, పడకేసింది. ఒక పక్క కోవిడ్, ఇంకో పక్క మనం చూస్తా ఉంటే ఎక్కడ చూసినా హాస్పిటల్లో మందులు లేవు, హాస్పిటల్ అన్ని భ్రష్టు పట్టించారు. ఒక వినోత్సవ కార్యక్రమాన్ని ఆరోగ్య తీసుకొచ్చాం, అనేక సంస్థలకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క హాస్పిటల్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి, బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలనో, ఎలాంటి వస్తువులకు ఇవ్వాలనో మనం ఇచ్చాం. అలాంటివన్నీ ఇస్తే అవన్నీ కూడా ఈరోజు దెబ్బతిల్లదా మీరు? ఓకే, మెరుగైన వ్యవస్థ తీసుకొచ్చారా? కనీసం ఏజెన్సీ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే మొబైల్ అంబులెన్స్లు కూడా తీసుకొచ్చాం. ఈరోజు గోళీలు పట్టుకొని ప్రెగ్నెంట్ లేడీస్ మైళ్ళు తిరిగి తరబడి మనుషులు మోసి అనాగరిక ప్రపంచాన్ని విసుకుపోయారంటే మీకు ఓట్లేసిన పాపానికి ఈరోజు వాళ్ళు అవసరపడే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1000 రూపాయలు ఉన్నారు, 1000 రూపాయల పైన ఉంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇస్తామని మాట్లాడారు. మాటలు నిలబెట్టుకున్నారా మీరు? అడగడానికి నాకు అధికారం లేదా? చెప్పారా లేదా? ఇప్పుడు చేస్తున్నారా మీరు? చెప్పిన మాట మీద నిలబడకపోతే నిలబడే వరకు మిమ్మల్ని విమర్శించే హక్కు మాకు ఉంది. ప్రజల తరపున పోరాడతారు. మరొక్కసారి హెచ్చరిస్తున్నా, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారా మీరు? పేద పిల్లల జీవితాలు నాశనం చేస్తారా మీరు? నాడు నేడు అంటారు, ఇంగ్లీషు భాష అంటారు, కడా మధ్యాహ్న భోజనం కూడా పెట్టలేని అసమర్థులు మీరు. నాసిరకం భోజనం, కుళ్ళిపోయిన కోడిగుడ్లు, పిల్లలకు పౌష్టికాహారం లేకుండా ఇబ్బందులు, వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తే ఇలాంటి అనర్థాలు చాలా వస్తాయి. అందుకే అప్పుడు చెప్తున్నాం, 40-60 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది కష్టపడ్డారు. వ్యవస్థల్ని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేశాం. ఇంప్రూవ్ చేసిన మెరుగైనటువంటి వ్యవస్థల కోసం శ్రీకారం చుట్టారు. మీరేం చేశారు? అన్ని వ్యవస్థల్ని కుప్పగించారు. ఎక్కడ చూసినా విధ్వంసం చేసి ఇష్టానుసారంగా విసిగిపోయి అసెంబ్లీ అంటే లెక్కలేదు, లేజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లెక్కలేదు. మాట తప్పారా లేదా మీరు అడుగుతున్నాను? ఆరో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని లేజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిషన్ చేస్తామన్న రుజువు అన్నారు, తీర్మానం పాస్ చేశారు. ఇప్పుడు మళ్ళా మీకు మెజారిటీ వచ్చిందని తిరిగి తీర్మానం పెట్టి లేజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు మానుకున్నా ఉంటే సిగ్గనిపించదా మీకు? ఇది రాజకీయం కాదని అడుగుతున్నాం. రాజకీయాలు ఒకసారి ఒక పార్టీ మెజారిటీ వస్తాయి, వ్యవస్థలు శాశ్వతం. ఆ విషయం కూడా తెలియకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ప్రయత్నం చేసి
నిన్నోజు మాట్లాడతారా? మొత్తం పోలీస్ వ్యవస్థ, ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ, ఆల్ ఇండియా సర్వీసెస్ నిర్వీర్యం చేశారు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. మీరు అనుకుంటున్నారు పోలీసులు కేసులు పెడితే భయపడతారని, తప్పుడు కేసులు భయపడతారని. ఒక స్థాయి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టినా భయపడరు. ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో హెచ్చరిస్తున్నా, భవిష్యత్తులో కమిషన్ వేస్తాం. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి శిక్షార్హుడై ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వదిలిపెట్టే సమస్య లేదు. నేను ఒకటే కోరుతున్నాం, మేము చట్టాన్ని లోపలి పనిచేస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ అధినేతలు కానీ చట్టాన్ని అధికరించి మీ ఇష్ట ప్రకారం పనిచేస్తే ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ జగన్ రెడ్డి నమ్ముకుని అందరూ జరిగిపోయారు, మీకు కూడా అదే గతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో అదే జరిగింది. మీరు ఆ రోజు ఆ మాట చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఎవరైనా సరే ఇతను నమ్ముకుని ఇష్టానుసారంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మీకు శిక్ష పడే పరిస్థితి వస్తుంది. అది ఎప్పుడో మీరే చూస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. కనీసం జుడిషియల్ అంటే లెక్కలేదు. నీటి వ్యాపారం 2430 తీసుకొస్తారా? మీరు ఈరోజు కొన్ని మీకు వ్యతిరేకంగా ఉన్నాయని మీడియాను ట్విస్ట్ చేయడం కోసం కేబుల్ టీవీలో కూడా మీరు మీ టీవీ పిండికి ఎక్కొచ్చింది. రేపు తెలుగుదేశం వస్తే మీ టీవీ ఎక్కడ ఉంటుంది, మేము చేశామా అని ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది మీడియా ఉన్నారు, బ్లూ మీడియా ఉంది, రెచ్చిపోతున్నారు. కొంతమంది మన మీటింగ్ కూడా చూపారు, అదొక మీడియా, దానికి ఒక విశ్వసనీయత. ఇలాంటి దౌర్భాగ్యాలు చేసి ఒక విచిత్రమైన వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేసిన ఈ పార్టీ ఇలాంటి విధ్వంసాలు చేశారు. అందుకే అడిగాను, దీనికి సమాధానం చెప్పమన్నాం. నేను చెప్పింది కొన్ని మాత్రం. ఇలాంటి విధ్వంసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంట్లో పక్క మీరు చూస్తున్నారు, పేదలకు ఎన్ని కష్టాలండి, ఎందుకు పడాలండి కష్టాలు? ప్రతి ఒక్కరికి ఎక్కడికక్కడ పన్నుల ధరలు, ధరల పెరుగుదల, ఇంట్లో పక్కన ఓటీఎస్ ఎప్పుడూ కలెక్ట్ చేయడం, ఇసుక దొరకకుండా పోవడం, దొరికిన 5 రెట్లు ధర పెంచేయడం, నాసిరకం మద్యం అది తాగితే ఏమవుతుందో తెలియని పరిస్థితి, మద్యపాన నిషేధం చెప్పింది. ఈరోజు నువ్వు చేసే పనేంటి? మద్యాన్ని పెంచి పోషిస్తావా? ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేస్తారా? మీరు ఇది అడిగితే తప్ప డెఫినెట్ గా అడుగుతాం, నిలదీస్తాం. ఒక రోజునే 124 కోట్ల రూపాయలు ఇవ్వ చేసే మద్యాన్ని తాగించి మద్యపాన నిషేధం ఉంటావా? భవిష్యత్తు 20 సంవత్సరాలు మద్యం పైన తాకట్టు పెట్టి ఆ ఇన్కమ్ పే చేస్తామని అప్పు తీసుకొస్తారా? దీని అడిగితే తప్ప ఈ విషయానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు లేదు. సాక్షి జీతగారు గారు మాట్లాడాల్సింది, మోసం చేసిన జగన్ రెడ్డి మాట్లాడా, ధైర్యం ఉంటే చెప్పాలి ప్రజలకి. ప్రజలకి ఆ రోజు నాకు తెలియకుండా ఆరు ఇచ్చాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, మద్యం ఆదాయం లేకపోతే నాకు ఆదాయమే లేదు, కాబట్టి పెంచుకుంటా పోతానని చెప్పమని సవాళ్ళు చెప్తున్నాం. ఇది ఒక విషయమే కాదు, డ్రగ్స్ సిగ్గేస్తుంది చెప్పాలంటే. ఈరోజు కూడా ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా, ఎక్కడ గంజాయి పట్టుకున్నా దానికి మూలాలు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ని, విజయవాడని, విశాఖపట్నం వస్తా ఉంటే మీకు బాధ అనిపిస్తుంది. ఆ పోలీసులను అడుగుతున్నాం, ఏం చేశామని అడుగుతున్నాం. మా ఆఫీసుని దాడి చేయొచ్చు, మా ఇళ్ళ పైన దాడి చేయొచ్చు. వేరే రాష్ట్రాలు వచ్చినప్పుడు మీరు తల ఉంచుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి. తెలుగు జాతి గౌరవం ఏమైంది? దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నాం. ఆ రోజు మేము చేసిన తప్ప రైట్ ప్రజలు ఆలోచించాలి. మేమేం చెప్పాం? హీరోయిన్ గాని, డ్రగ్స్ గాని, గంజాయి గాని ఈ రాష్ట్రంలో వస్తున్నాయంటే కాదు అని మా మీద దాడి చేశారు. ఎవరి కోసం పోరాడామండి? ప్రజల కోసం పోరాడాం.
పోరాడితే తెలుగుదేశం పార్టీపై దాడి చేస్తారా? మీరు మీ దాడికి మేము భయపడిపోవాలా? ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. పవర్ రేట్లు పెంచారు, రేపు మళ్ళా పెంచుతున్నారు, ఇప్పటికే 6 సార్లు పెంచారు, మళ్ళీ స్లాబ్ రేట్లు మార్చేశారు, రేట్లు మార్చారు, ఇష్టానుసారంగా మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టారు, ఎక్కడికక్కడికి ఇల్లు చేయాలని అన్ని చేసే పరిస్థితికి వచ్చారు. హైయెస్ట్ రేటు పెట్రోల్ డీజిల్ మన రాష్ట్రంలోనే. ఇండియా పక్కన మీరు చూస్తా ఉంటే ఎస్సెన్షియల్ కమాటీస్ అన్ని కూడా 15% ఇన్ఫ్లేషన్ రేట్, ఎప్పుడూ లేని ధరలు. సంక్రాంతి కూడా చూసుకోలేని పరిస్థితి. ఇన్ని వేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు పేద వాళ్ళకు పంచాంగం కాబట్టి అప్పులు తీస్తున్నాను. నేను అడుగుతున్నా, మీరు తీసుకొచ్చింది 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, 3 లక్షల 14 వేలు నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. సమాధానం చెప్పమంటున్నాను. ఎంత సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు? బట్టలు కొట్టారు కదా, ఆ బట్టల నుండి పెట్టండి. ఇప్పుడు ఎక్కడెక్కడ కొట్టారు, ఎంత దొరుకుతారు వాళ్ళ పేరు చెప్పండి. ఇవ్వండి లిస్టు, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, మొత్తం లెక్కలు ఖాళీ అయినా లేదా? సిఏజీ కూడా లెక్కలు వినకపోయారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను మోసం చేశారు. ఇప్పుడు సమాధానం చెప్పమని అడుగుతున్నా. వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. మేము అడుగుతున్నాం పెంచిన ధరలు, ట్యాక్సేషన్ పెంచడం, అప్పులు వేయడం మీ సొంత ఖజానా కిందే. మీరు లూటీ చేశారు, ఆ డబ్బులన్నీ మీకు పోయినాయి. ఎక్కడో కనీసం ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఒప్పుకోకపోతే ఎందుకు ఆ లెక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎవరు జోబెళ్ళకపోతున్నాయని అడుగుతున్నాం. డిజిటలైజ్ ఎవరు మేనేజ్ చేస్తామని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? అందుకే నేను ఇవన్నీ అడిగేది. ఈ సమాధానం చెప్పి అవసరమైతే ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. ఆ వైట్ పేపర్ ఇవన్నీ చెప్పండి, ప్రజల్లో డిబేట్ చేద్దాం, చర్చ చేద్దాం. ఏది వాస్తవో ఏది అవాస్తవో, ఎంత డబ్బులు దోపిడీ చేశారో ఇది ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉంది. ముమ్మాటిగా నేను చెప్తున్నాను, అప్పు తీసుకొచ్చి ధరలు పెంచి పన్నులు పెంచి ఆ డబ్బులన్నీ మీ సొంత ఖజానా పోయి పెద్ద ఎత్తున సెంట్రలైజ్ కరెన్సీ ద్వారా లూటీ చేసే పరిస్థితి వచ్చారు. ఈ విషయాన్ని కూడా మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పక్కన రాబోయే రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితి తలుచుకుంటే నాకు అర్థం కాదు. మొత్తం స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పైన దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 36.5% అప్పగించారు. అంటే డెట్ సర్వీసుకి 36.5% మనం చేసే పరిస్థితి వస్తే ఇంకా అప్పులు వడ్డీ మళ్ళా ఫర్దర్గా అప్పులు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నాం. ఎవరు కట్టాలి ఎన్ని, మళ్ళా కామన్ మ్యాన్ కట్టే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవన్నీ కూడా మనం గట్టిగా ప్రజల తరఫున మాట్లాడతాం, సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా అడుగుతున్నాను. నేను ఢిల్లీకి పోయొచ్చా, ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఏమైంది, రైల్వే జోన్ ఏమైంది, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ఏమైంది? సమాధానం చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా. వస్తున్నారా ఆ ప్రాజెక్టులు, ఇస్తామన్నారా? ఏం సాధించారు మీరు? మేము చెప్పాం మొన్న కూడా, ఆ రోజు మీరు చెప్పారు రాజీనామా చేయమని. మెడలో మంచి స్పెషల్ స్టైల్ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు మెడలో మంచిగా మీ మెడ వంచి ఈరోజు మీకు కావాల్సిన సొంత పనుల కోసం దాసోహం అనే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే పోరాడండి, సాధించండి, లేకపోతే క్షమాపణ చెప్పండి ప్రజానీకానికి. మేము మోసం చేశాం, మీరు ఒక మాట చెప్పారు, సిపిఎస్ విషయం ఒక మాట చెప్పారు. ఆ రోజు మేము అనుభవం లేదు. అవును, సాక్షిలో ఉండే గొప్పస్థాకి అనుభవం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో. అనుభవం లేదు కాబట్టి మేము హామీ ఇచ్చాం.
ఏమి ఇచ్చారామే మీరు అదెంత పని ఒక్క వారం అలా అది వదిలిపెట్టి నేను చూసుకుంటా ఏం చూసుకుంటా ఏం చేశారు మీరు ఇచ్చారా ఇప్పటికి ఇప్పుడు అంటున్నాడు ఆయన ఏమంటాడు నేను ఊహించలేదు మొత్తం బడ్జెట్తో దానికి సరిపోతుంది కాబట్టి నాకు తెలియదు ఈ సబ్జెక్టు మేము మోసపోయామంటారా మీరు మోసపోరా ప్రజల్ని మోసం చేశారు ప్రజలకు దయాలు వేశారు వంచారు ఇది వాస్తవం నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే ఆ మాట నేను నిలబడ్డాను తప్ప ఎప్పుడూ మాట తప్పలేదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్న అవసరమేది చేయలేదని చెప్పాను తప్ప తప్పుడు మాటలు చెప్పి ఎప్పుడూ మోసం చేయలేదని చెప్పడం మీకు తెలియజేస్తున్నా ఎన్ని చేశారంటే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారండి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ని మాట్లాడతాడారు మీరు గుండెపోట ఉన్నారు అంత పెద్ద హత్య బ్రెయిన్ కూడా బయట వస్తే మారణాయుధాలతో హత్య చేస్తే గుండెపోటతో చనిపోయాడు అని సాక్షి పేపర్లో మీరు రాస్తే మీ చిన్న ధరపోతే కనికరం లేని నువ్వు మోసం చేసే మీరు ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నా సమాధానం చెప్పమని అడుగుతున్నా కోడికత్తి ఏమైందండి ఎక్కడన్నా మాట్లాడారా మన కోడికత్తి గురించి ఇది నాటకం కాదా ఈ లోపాక అమరావతి పైన ఎన్ని మాటలు మార్చారండి ఓటీఎస్ పైన ఎన్ని మాటలు మాట్లాడుతారండి సిపిఎస్ పైన కాంప్రహెన్సివ్ పెన్షన్ స్కీమ్ కింద ఏం మాట్లాడారండి ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేసింది రైతులను మోసం చేసింది రైతు కూలీలను మోసం చేసింది అదేమారుగా ఎవరైతే అగ్రికల్చర్ లేబర్ని కానీ కన్స్ట్రక్షన్ లేబర్ని కానీ మొత్తం దగా చేసే పరిస్థితికి వచ్చారు మహిళలకి ప్రత్యేకంగా డాక్టర్ ఆ ఉమెన్ మోసం చేసే పరిస్థితికి వచ్చారు ఉద్యోగస్తుల్ని పిఆర్సీ ఇవ్వకుండా నడ్డేటలు చేసే పరిస్థితికి వచ్చారు జీతాలు కూడా లేని పరిస్థితికి వచ్చారు యువత జాబ్ క్యాలెండర్ ఉన్నారు అందరికీ ఉద్యోగాలు ఉన్నారు అసలు జాబ్ క్యాలెండర్ లేవు ఉద్యోగాలు లేవు జాబ్లెస్ క్యాలెండర్ పెట్టే పరిస్థితికి వచ్చారు దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా కాంట్రాక్టర్స్ వాళ్ళు కూడా పిచ్చివాళ్ళు అయిపోయే పరిస్థితికి వచ్చారు పిచ్చాటం చేసే పరిస్థితికి వచ్చారు ఎవరైనా హ్యాపీగా ఉన్నారో అడుగుతున్నాను ఇంకో పక్క ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ ఇంకా మిగిలిన అగ్రవర్ణాలు టాపులు కానీ వైశ్య కానీ బ్రాహ్మణులు కానీ అందరికీ ఆ రోజు ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టాం వృత్తిపరంగా మనం ఆదుకున్నాం అన్ని విధాలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి ఏమేం చేయాలి అన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రత్యేక బడ్జెట్ పెడితే అవన్నీ కూడా పోయినాయి ఒక్క రూపాయి పెట్టారా ఒక్క రూపాయి ఇచ్చారా ఎవరికి ఇచ్చారో చెప్పండి ఏ ఎస్సీకైనా సరే ఒక్క రూపాయి ఇచ్చారా నేను అడుగుతున్నా సమాధానం చెప్పమని చెప్తున్నా నేను గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అందులో షెడ్యూల్ కులాలకు పెద్ద పేట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదే కాదు వెనుకున్న వర్గాలకు ఫస్ట్ టైం ఒక దీంట్లోనే స్పెషల్గా మనం బడ్జెట్ కూడా పెట్టాం వాళ్ళకందరూ కూడా సప్లాన్ పెట్టాం అన్ని వర్గాలకి కడాన మీరు చూస్తే మనం ఇచ్చేటువంటి ఆధునిక పనిముట్లు కూడా గోడౌన్లో పెట్టి అవన్నీ చెడిపోయే విధంగా చేసింది మీరు కాదని అడుగుతున్నా చదువుకునే పిల్లలకు సైకిల్ ఇస్తే ఆ సైకిళ్ళు ప్రభుత్వ డబ్బులతో ఇచ్చిన సైకిల్ మొత్తం తుప్పుపట్టిపోయి అవన్నీ కూడా పనికి రాకుండా పోయినాయి మీకు మనసు ఎక్కడ అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి ఇవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది కాబట్టి దీన్ని నాశనం చేయాలి ఒకే ధ్యేయం విధ్వంసం ఒకే ఆలోచన ఏమైనా పర్వాలేదు కానీ తెలుగుదేశానికి పేరు రాకూడదు ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీకి పేరు లేకుండా చేయడానికి మిమ్మల్ని వాళ్ళు మీకు కాదు మిమ్మల్ని పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది పేదవాళ్ళ గుండెల్లో ఉంటుంది అవి మేము చేసిన పనులు ఒకటే ఆలోచించాం ప్రతి ఒక్క వర్గాన్ని ఇప్పుడే చాలా మంది మాట్లాడారు కాస్ట్ రీవీని కూడా మాట్లాడుకున్నాం మనం ఆలోచించిన ఎస్సీలు ఉన్నారు నారా ఉన్నారు మాదిగా ఉన్నారు పెళ్లి ఉన్నారు అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ పేదవాడు ఉంటే
ఆ పేదవాన్ని ఏ విధంగా పైకి తేవాలని విద్య దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం, కడాన ఎస్సీలకు భూములు కూడా కొనుగోలు చేయించిన ఘనత తెలుగుదేశం పార్టీది. మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రోజు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ, ఎంతో మంది ప్రమోట్ చేసింది తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఎస్సీలకు అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బీసీలకి తోడుగా ఉంటాం. 133 కులాలకు హామీ ఇస్తున్నాం, తప్పకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, మీకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే బాధ్యత భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని వెనుకున్న వర్గాలందరికీ హామీ ఇస్తున్నా. వీళ్ళే కాదు, మైనారిటీ సోదరులు ఏం తప్పు చేశారండి ఓట్లు వేసిందా? మదర్సా స్కూల్ పైన పోతారా మీరు? మీకు మానవత్వం ఉందని అడుగుతున్నా. అంటే ఎవరైనా మిమ్మల్ని ఒక మాట విమర్శిస్తే భరించగరా? వాళ్ళ ఆస్తులు పైన పడతారా? వాళ్ళు చంపేస్తారా మీరు? వాళ్ళ పైన దాడులు చేస్తారా మీరు? తప్పుడు కేసులు పెడతారా మీరు? అంటే అధికారం శాశ్వతం అనుకుంటున్నారా మీరు? అంటే మీ మీద కేసులు ఉన్నాయి కదా, అందరి పైన కేసులు పెట్టాలనుకుంటున్నారా? మీరు తప్పు చేశారు, ఇక్కడ వాళ్ళు తప్పు చేయలేరు. మీరు ఎక్కడ కూడా తప్పును కనిపెట్టే శక్తి కూడా మీకు లేదు. కావాలని తప్పుడు కేసులు పెట్టినా రాసుకోవచ్చు, కానీ ఆ తప్పుడు కేసులు ఏమీ నిలబడవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖరుడు 27 కేసులు వేసి 5 ఏళ్ల తర్వాత ఏమీ చేయలేకపోయాడంటే అది తెలుగుదేశం పార్టీ నిబద్ధత, విశ్వసనీయత. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాన్ని మీ పైశాచిక ఆనందం కోసం ఇప్పటికీ కేసులు పెట్టాం, ఇంకా 4 కేసులు పెడతాం. పెడితే ఏమవుతుంది అంటే భయపడి పారిపోవాలను అలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, 5 కోట్ల మంది ప్రజలకు అండగా ఉందాం. ఇందులో కులాల వారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా, చారిత్రక కారణాల వల్ల కొంతమంది ఎదుర్కొని ఉన్నారు. వాళ్ళకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ అండగా నిలబడబోయేది తెలుగుదేశం పార్టీ. ఈ విషయం గ్రామ గ్రామంలో చెప్పమని మిమ్మల్ని కోరుతున్నా. తెలంగాణ ప్రజల్లోకి చైతన్యవంతం చేద్దాం, ఒక నమ్మకాన్ని కల్పిద్దాం, నాయకత్వాన్ని ఇద్దాం. ఎక్కడికక్కడ నాయకత్వం నుంచి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక సంఘటన శక్తిగా తయారు చేయాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, 5 కోట్ల ప్రజల భవిష్యత్తును కాపాడే గురుతరమైన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. 42గా చేశాం. ఈరోజు కూడా మనం ఏదో అందరి పడిపోయి జరిగే నష్టాన్ని పేరు చేసుకుంటూ మనం నిమ్మకొండ పోకుండా కాదు, మనకు ఒక బాధ్యత ఉంది, పోరాడదాం, న్యాయం చేసే వరకు అండగా ఉండవలసిన అవసరం ఉంది చెప్పడం మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి రాష్ట్రం మీ కళ్ళకన్నా 2022కి 3 అగ్రరాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలని, 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి ఆంధ్రప్రదేశ్ అని, అదే మరి అభివృద్ధి కాకుండా హ్యాపీనెస్ ఇండెక్స్ కింద కూడా నెంబర్ 1 గా ఉండాలని మేము ఆలోచించాం. హైదరాబాద్ లో విజయ 2020 తయారు చేశాం. ఒకసారి చదువుకోండి, వీళ్ళు మాట్లాడుతున్నారు గెర్రలని, లేకుంటే ఎక్కడికి గ్రాఫిక్స్ అని. ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్డు గ్రాఫిక్ హైదరాబాద్ లో, ఈ రోజు 8 లేన్ రోడ్డు తెలుసా మీకది? ఎక్కడ పనిచేస్తున్నారు మీరు నేను అడుగుతున్నా, మీకు అవగాహన ఉందా నేను అడుగుతాను. అదే మరి వేసారు హైదరాబాద్ చుట్టూరు 162 కిలోమీటర్లు గిర్రగేసి సర్వే చేపించి అది నిజం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ చెప్పడం మీకు తెలియజేస్తున్నా. అది విజన్ అంటే మాటలు చెప్పడం కాదు, రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం కాదు, ఒక పద్ధతి ఉండాలి. ఈ రాష్ట్రానికి ఏం కొరత అయింది? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకు పట్టింది వైసీపీ గ్రహణం. ఈ గ్రహణం పట్టింది కరోనా వారిగా వైసీపీ వైరస్ వచ్చింది. ఆ వైరస్ ని
దాడి చేసే బాధ్యత శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. డ్యామేజ్ జరిగింది, ఇంకా జరుగుతుంది. అయినా కూడా పోరాడదాం, ప్రజలకు అండగా ఉందాం. ఈ రాష్ట్రంలో ఒక పక్క పోర్ట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేసే ప్రజానీకులు ఉన్నారు, బంగారు బండి, పంటల బండి, భూమి అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉంటే ఈరోజు రాష్ట్రం ఎక్కడుంది? ఎక్కడికో వెనక్కి పరిస్థితికి వచ్చింది. విద్యలో మూడో స్థానం, ఈరోజు ఎన్నో స్థానం, 18వ స్థానం. రేపు 21-30కి వెళ్ళిపోతుంది. అంటే పరిపాలించేది తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మాట్లాడితే విమర్శిస్తున్నారు, నేను అడుగుతున్నాను. మేము అడిగాం, డాక్యుమెంట్ చూపిస్తున్నాం. మేము రాసుకున్న డాక్యుమెంట్లు కానివి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన డాక్యుమెంట్లు, లేకపోతే రెగ్యులేటర్ అథారిటీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, లేకపోతే మీరు పబ్లిసైజ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రయత్నం మీకు లేదా? ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మన అందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం సమస్యలు ఒక ఎత్తు, మన కార్యాచరణ ఇంకొక ఎత్తు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, రాష్ట్రంలో మారుమూలు ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 32 నెలల పాలనలో మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా? వేరే వేసుకున్న బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగు నేడు స్కూళ్ళకి పంపిస్తే మీ పిల్లలు బాగా చదువుకున్నారా? ముందు చదువుకుంటే బాగుందా? మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే ముందు కంటే మందులు బాగా దొరుకుతున్నాయా? మీకు అవన్నీ కూడా మీరు వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెప్తున్నా, మీ తరఫున మేము పోరాడుతున్నాం. మీరు కూడా కలిసి వస్తే వీళ్ళ యొక్క దుర్మార్గానికి, విధ్వంసానికి అడ్డు కట్టేసే పరిస్థితి వస్తుంది. వెయ్యాలి, వేయకపోతే ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విషయమే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆ విషయమే ప్రజలందరికీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే పార్టీ స్ట్రాంగ్ గా ఉండాలి, సంస్థాగత విషయాలు మనం శ్రద్ధ పెట్టాలి. నేను అందుకనే చెప్పాను, గ్రామ కమిటీలు, వార్డు కమిటీల్ని ఈ నెల 15 లోపల పూర్తి చేయాలి. ఒక 9% గ్రామ కమిటీలు ఉన్నాయి. మండల కమిటీలు, టౌన్ కమిటీలు వచ్చి ఒక 24-25% ఉన్నాయి. ఇవన్నీ మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇవి పూర్తి చేసుకుంటూనే ఎక్కడికెక్కడ మనం ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం కానీ, ఓటర్స్ మేనేజ్మెంట్ కోసం కానీ క్లస్టర్ కమిటీ, యూనిట్ కమిటీ, బూత్ కమిటీ, 100 ఓట్లకు ఒక వ్యక్తిని మనం పెట్టుకుని ప్రజలకు అనిత్యం సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళ కష్టాలు నష్టాలు మనం తెలుసుకుంటూ వాళ్ళతో అనుసంధానం కావాలి, అండగా నిలవాలి, వాస్తవాలు చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాళ్ళకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత, గుర్తు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, మీకు భయం లేకపోతే సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ప్రతిపక్షాలు ఉంది. ప్రజాస్వామ్యంలో నష్టపోయిన వ్యక్తి ప్రశ్నించే హక్కు ఉంది. సమాధానం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. అంతేకాకుండా పేషెంట్ గా ఉండాలి తప్ప, ఎవరైనా నన్ను అడిగితే వాళ్ళ పైన దాడి చేస్తాం, వాళ్ళ నోళ్ళు మూసేస్తామంటే కుదరదు. అందరూ తిరుగుబాటు చేస్తే వీళ్ళు పారిపోవడం కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్న ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా మనం 5-2 టైం పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో ఈ కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన వ్యక్తులు, ప్రజల్లో పలుగు ఉండే కార్యకర్తల్ని, ప్రజలతో మమేకమైన వారిని, ప్రజలకు అండగా నిలబడగలిగిన వారిని మనం గుర్తించి రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో మనం పెట్టాలి. 2 నెలల టైంలో ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
ఇవాళ పార్లమెంట్ కమిటీలో వేసుకున్నాం. కొంతమంది ప్రొఫెషన్ ఇచ్చారు, రామకృష్ణ గారు ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పారు. తప్పకుండా జిల్లా వారిగా 13 జిల్లాలకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ కూడా పెట్టుకుని ఒక పక్క పార్లమెంట్ కమిటీ పనిచేస్తుంది, జిల్లా కమిటీని కూడా మనం ఇచ్చేద్దామని చెప్పడం మీకు తెలియజేస్తున్నాం. ఆ పనికి కూడా శ్రీకారం చెబుతాం. ఇంకొక ప్రకారం ఈ నెల మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు వర్ధంతి, 18th వర్ధంతి. ఆ రోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా మెగా బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ కలెక్షన్ కోసం ముందుకు పోదాం. అదే సమయంలో మనం అందరినీ ఉత్సాహపరిచి పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాలు జరుపుకునే బాధ్యత తీసుకుందాం. ఆ రోజునే మనం మెంబర్షిప్ కూడా ప్రారంభం స్టార్ట్ చేద్దాం. మొత్తం 2 ఏళ్ళు టైం పెట్టుకుని కనీసం రెడ్డి యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చింది, వెనక్కి తీసిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నాయకులంతా కూడా గొంతు ఉంచుకుంటున్నారు. నేను నిర్దిష్టంగా కొన్ని సమస్యలు అడిగా, నేను కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాను. నేను కూడా బూతులు తిట్టాలంటే, తిట్టించాలంటే ఇంకా తిట్టించగలుగుతాం, కానీ అది నా వల్ల కాదు, అది నేను నేర్చుకున్న విద్య కాదు. నేను రాజకీయాలకు వచ్చింది సమాజానికి మంచి జరగాలి, సమాజ హితం కోసం పనిచేయాలి. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉండాలనే సిద్ధాంతం ప్రకారం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. తప్ప విమర్శలు చేసినప్పుడు అవన్నీ కూడా సమాధానం చెప్పుకునే చేతకానితనం వల్ల ఈరోజు భూతుల పంచాంగానికి శ్రీకారం చుట్టారు వీళ్ళు. నేను అడుగుతున్నా, ఈరోజు విధ్వంసం జరిగిందా లేదా? ప్రజా వేదిక ఎందుకు కూల్చారు? సమాధానం చెప్పండి. అది ప్రజాధనమునా కాదా? ఆ ప్రజా మనం అధ్యయనం చేయడం, మనం ఎన్ని తీసుకొని ముందుకు పోవడం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సమస్యల పైన పోరాడే పార్టీ. అసెంబ్లీ వీళ్ళు పెట్టరు, అసెంబ్లీలో చర్చించరు. ఒకవేళ అసెంబ్లీ పెట్టినా భూతుల పంచాంగం తప్ప వీళ్ళకి మాట్లాడేది తెలియనటువంటి చరిత్రహీనులు వీళ్ళు. నేను ఎప్పుడైనా గట్టిగా మాట్లాడినా గట్టిగా మాట్లాడతాను, అసత్యంగా మాట్లాడతాను తప్ప నా జీవితంలో ఎప్పుడు భూతులు మాట్లాడను. వీళ్ళు నోరు తెరిస్తే భూతులు, వీళ్ళు మనుషుల పశువుల నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఒకసారి బాగా కంపనం పుడుతుంది, కానీ ఇలాంటి వారితో రాజకీయం చేయాలని, కానీ ప్రజల కోసం తప్పదు. అందుకే మనం పోరాడవలసిన అవసరం అని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మనం చూస్తే ఎక్కడికెక్కడ మనం అందరం కూడా స్థానిక ఇష్యూస్ కూడా టేకప్ చేయాలి, అది కూడా చర్చించాం. స్థానిక సమస్యలను మీరు ఐడెంటిఫై చేసి ఆ స్థానిక సమస్యల పైన ఒక అడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ని, ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సమస్యల్ని దాంతో అర్థం చేసుకోవాలి. రెండు కలిపి మనం ఎక్కడికక్కడ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పై నుంచి కింది వరకు కుంభకోణాల మయం, భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేశారు. ఇప్పుడే వచ్చేవారు కానీ పంచభూతాలను మొత్తం దోచుకున్నారు. ఏమి మిగిలిన భూమి మీద ఉండే మట్టి మామూలుగా చూస్తే కడాన పోలవరం కాలువ తీస్తే మనం ఆ కాలువల్లో ఉండే మొరంగు తీసుకెళ్ళిపోతున్నారు. కొన్ని వందల లారీల రాత్రుల్లో మట్టిని తీసుకెళ్తున్నాయి మొరంని, కొన్ని వందల లారీల రాత్రుల్లో పొగులు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి ఇసుకు తీసుకెళ్ళిపోతున్నాయి. అదే మరి గ్రనైట్ మొత్తం రాష్ట్రం అంతా కూడా కొట్టేశారు. అదే మరి ఖనిజ సంపద మొత్తం దోచుకున్నారు. కడాన అన్ని మిగిలిపోయి గంజాయి పంట పండించి అది కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో పక్క శాండలు ఉంటుంటే దాన్ని కూడా స్మగ్లింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు.
ఇవన్నీ అడిగితే దాడి చేస్తా ఉంటారు. ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఇంకో పక్క భూములు ల్యాండ్ అక్విజిషన్ పేరు పెట్టి పేదవాళ్ళకి ఇంటి జాగా ఇస్తామని అది ఒక పెద్ద స్కామ్. దాంతో సమానంగా మళ్ళా నడేగా డబ్బులు తీసుకొచ్చి మేము ల్యాండ్ లెవలింగ్ చేస్తామని అదో కుంభకోణం. ఇలాంటివన్నీ కూడా లోకల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మన వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే రామకృష్ణారెడ్డి అనపర్తిలో, చంద్రబాబు రెడ్డి నెల్లూరులో అందరూ ప్రయత్నాలు చేస్తే అక్కడ వీడి కదా నా కాన్స్టిట్యూన్స్ లో గ్రెనేట్ ని ఇష్టానుసారంగా కొట్టుకొని పోతున్నారంటే వాళ్ళకి భయం కూడా లేదు. వస్తారు వీళ్ళు పట్టుకుంటారు రేపు ఏమవుతాం అనే భయం కూడా లేదంటే తగాయింపు చేసేశారు. లెక్కలే తన వచ్చింది. అధికార యంత్రాంగం మొత్తం ఎక్కడికక్కడ స్వతంత్ర అయిపోయే పరిస్థితి వచ్చారు. అరాచకాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వచ్చారు. ఈ ఇష్యూస్ అన్ని కూడా మనం టేకప్ చేద్దాం. మళ్ళా నెక్స్ట్ మీటింగ్ లోపల కరోనా ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా కంటే మించి జగన్ వైరస్ ఇంకా డేంజరస్ వైరస్ ఎవరో ఉంటుంది. ఈ రెండు సమర్థవంతంగా ఎదుర్కొంటూనే మనం ముందుకు పోవాలి. కరోనా నిబంధనల్ని రూల్స్ ని మనం పాటిద్దాం. అందరూ బూస్టర్ డోస్ తీసుకోండి. అదే మనకు ఎక్కడికక్కడ నిబంధనల ప్రకారం మనం మాస్క్ ఇవన్నీ కూడా పెట్టుకుందాం. అదే సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూనే ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో చైతన్యం చేసుకొద్దాం, వాళ్ళ సమస్యలపైన రాజధాని పోరాటం చేద్దాం. దీనికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు అజెండా మీరంతా కూడా చూశారు. మొట్టమొదటిసారిగా మనం చాలా విషయాలు మాట్లాడాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చించాం. పార్టీకి ఒక డైరెక్షన్ ఇచ్చాం, ఒక దశ దిశ నిర్దేశించాం. దీన్ని అందరూ కూడా తోచా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయడం కోసం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్గీయులు నీరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇప్పటి గారి నాయకత్వం వర్గలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ థ్యాంక్ యూ సార్.